తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలకు 23 కోట్ల రూపాయలతో మైనారిటీ స్కూల్, డిగ్రీ కాలేజ్, అంబేద్కర్ భవన్లను శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ టీఎస్సీడబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్నం మహేందర్ రెడ్డి గారు, అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యను అందించాలని చెప్పేసి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో మరి మైనార్టీ స్కూల్స్ కానీ, బీసీ రెసిడెన్సీ స్కూల్స్ కానీ, ఎస్సీ రెసిడెన్సీ స్కూల్ కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మరి వారికి చదివించడం జరుగుతున్నది. ఇక్కడ తాండూరు ప్రాంతం తీసుకున్నట్టయితే ఇక్కడ 18-18.36 కోట్లతోటి ఇప్పుడే మనం అంతా కూడా బాలికల మైనార్టీ స్కూల్ ప్రారంభించుకున్నాం. మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ గౌరవ ఉపనేశ్వర్ గారి చేత మరి చిన్న విడతలు ఏదైతే పెద్ద ఎత్తున కట్టుకుంటున్నామో దాన్ని కూడా ప్రారంభించుకుంటాం. మరి మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మీకు ఇక్కడ తప్ప తాండూరులో మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది తీసుకపోయి మీరు అక్కడ కట్టేయాలని చెప్పి చెప్పగానే 36 కోట్లతోటి మంత్రిగా ఉన్నప్పుడు చక్కగా బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏ అవకాశం వచ్చినా కూడా మైనార్టీలతో పాటు అటు బీసీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ ఎస్సీ రెసిడెన్స్ స్కూల్ కూడా పెద్ద ఎత్తున తీసుకురావడం కూడా జరిగింది. మరి దీనికి ఇంకా చూసినట్టయితే ఈ తాండూరు నియోజకవర్గం మరి చాలా వెనుక ఉన్నటువంటి ప్రాంతం ఇది. కర్ణాటక రాష్ట్రంలో బాటున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఏ అవకాశం వచ్చినల్లా మరి మంత్రిగా ఉండి ఇలా బ్రిడ్జెస్ కానీ రోడ్లు కానీ ఇలా 2000 కోట్లతోటి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో రోడ్ల విషయంలో కానీ బ్రిడ్జ్ మరి ఏ నియోజకవర్గం లేని విధంగా దీన్ని ముందు తీసుకుపోతాము. అందరి సహకారంతో, మంత్రుల సహకారంతో కానీ మరి అందరి సహకారంతో కూడా పెద్ద ఎత్తున ఈ వెనుకబడిన నియోజకవర్గాన్ని ముందు తీసుకుపోతామని చెప్పుకుంటూ కొప్పుల ఈశ్వర్ గారు మరి వారు చాలా 94 నుంచి సంతోషం. ఇంకా కూడా వారు డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మన వెనుకబడిన ప్రాంతానికి నిధులు ఎంతైతే అవసరమో తప్పకుండా ఇస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిపోయి కూడా ఇంకా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో రోడ్ల విషయంలో కానీ బ్రిడ్జుల విషయంలో కానీ పెద్ద ఎత్తున గతంలోనే మరి శాంక్షన్ చేయించడం జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకుపోతామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు నమస్కారం చెప్పుకుంటూ సరిచేసుకుంటున్నాను. ముందు తెలంగాణలో మన పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, అది ఏ రంగంలో చూసినా మనం వెంటబడితనంతో అతలకుతలమైన విద్యారంగంకి చూసినట్టయితే, విద్యా సంస్థలు చూసినట్టయితే మనం ఎక్కడ చూసినా మరి పాటుపడ్డ బంగారు ఉంటున్నాయి. మరి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక విద్య సరిగా అభ్యసించలేక మనం అందరం కూడా మన ప్రైవేటు విద్యా సంస్థల్లో వేలకు వేల రూపాయలు, లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలైతే చదువు వదులుకున్న రోజులను మనం చూసినాం. మరి ఇప్పుడు
తెలంగాణ రాష్ట్రం చదివి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి హయాంలో మరి ఎక్కడ చూసినా గానీ మరి విద్యకు పెద్దపీట వేస్తూ మరి మన తాండూరు ప్రాంతంలోనే గమనించినట్టయితే రెండు బ్రహ్మాండమైన మైనార్టీ గురుకుల స్కూల్ కాలేజీలు, అదేవిధంగా ఎస్టీ గురుకుల పాఠశాల, అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకుల పాఠశాల రెండు మన తాండూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ మధ్య మేము ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఏంటంటే ఇంతకుముందు ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు కావాలని చెప్పి మా దగ్గరకు వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెలలో దాదాపుగా 400 మంది మాకు గురుకులాలు అడ్మిషన్లు కావాలని వచ్చిందంటే ఆ ఘనత ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తగ్గింది, మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగ్గింది. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యకు పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు తీసుకోవాలని మరి ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అధునాతనమైన ఇండస్ట్రియల్ పార్క్ ని కూడా శాంక్షన్ చేసిన విషయాన్ని నేను ప్రజలకు తెలియడం చాలా సంతోషంగా ఉంది. మరి దాంతోపాటు ఆటోనగర్ టీఎస్ఐసి ఆటోనగర్ ని కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి త్వరలోనే దానికి కూడా మనము ఫౌండేషన్ స్టోన్ వేసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఈ రెండు అంబేద్కర్ పార్క్ సంబంధించిన జియోలను కూడా సార్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఇంతే కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు, మన కోట్పల్లి రిజర్వాయర్ కావచ్చు, మినీ ట్యాంకర్కి నిధులు కావచ్చు, మరి అదే ఆగిపోయిన పనులన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకొని మనం ఎప్పటి నుంచో అట్టకెక్కిన పనులన్నీ, రోడ్డు పనులు కావచ్చు, బిల్డింగ్ పనులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా అర్థం చేసుకోగలుగుతున్నామంటే అది కూడా ఆ ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఆయన ఆశీస్సులు తాండూరు ప్రాంతం పైన ఉన్నాయి తప్పకుండా. ఆయన నన్ను భుజం తట్టి మరి చెప్పడం జరిగింది, నేనున్నాను తాండూరు ప్రజలకు చెప్పు, తాండూరు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మరి ఆయన చెప్పడం చాలా సంతోషకరం. మరి రానున్న రోజుల్లో నేను చెప్తా ఉన్నా రానున్న 1 సంవత్సరం కాలంలో తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పాటికే మనం ఈ అభివృద్ధి అంతా కూడా చూసి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక యువ శాసనసభ్యుడు ఒకటే రోజు ఇక్కడ మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ 18 కోట్ల రూపాయలతో నిర్మించారు. 640 మంది మరక్కడ విద్యనభ్యస్తారు. మీరందరూ చూస్తున్న కన్స్ట్రక్షన్ ని కూడా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ప్రపంచ స్థాయి విద్యా సౌకర్యాలు తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ పిల్లలకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క ఆ కళాశాల మీరు చూస్తే చాలా కార్పొరేట్ కాలేజీలలో, ఢిల్లీలో, ముంబైలో, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా దానిలో కల్పించాలని మీరు చూస్తున్నారు. ఇంకొకటి మన ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి 50 లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాళ్ళే కాకుండా ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయిస్తా ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలియజేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో విద్య వైద్య రంగాల్లో కూడా దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనే సంకల్పంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రజలకు మన శ్రేయోభిలాషుల దగ్గరికి, బంధుమిత్రుల దగ్గరికి, అందరికీ తెలియజేసే అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. గత సంవత్సరమే మళ్ళీ ఇవన్నీ కూడా 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు మొత్తానికి మొత్తం స్కూల్ని అప్గ్రేడ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినటువంటి సౌకర్యాలు చూస్తే మరి ఇంతకు ముందే శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు 1 లక్ష సౌకర్యం కూడా కల్పించేటువంటి, ఇందాక మనం ఒక కలర్ ఫార్టీ చూసినాం రాగానే మనకు వాళ్ళు స్వాగతం తెలియజేసింది జనరల్ గా స్కౌట్ కలర్. మరి ఇది మనం ఎక్కడో కార్పొరేట్ స్కూళ్ళలో చూస్తుంటే ఇంతకుముందు నేను ఇంత అంతకుముందు మా సెఫీల గారితో అంటున్నా
ఈ కలర్ సెలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ సెలెక్షన్. ఇల్లటే కాకుండా వాళ్ళ తిండి విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, చదువు బట్టలు తిండే కాకుండా మరి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా సాధిస్తా ఉన్నారు. ఈరోజు పర్సెంటేజ్ చూసినట్టయితే ఎస్ఎస్సిలో కావచ్చు, ఇంటర్మీడియట్ లో కావచ్చు, మరి ప్రైవేట్ స్కూల్లో మనం అద్భుతాలు సాధిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడెక్కడో యూనివర్సిటీలలో మనకు మరి అడ్మిషన్స్ వస్తా ఉన్నాయి. అదే విధంగా ఎన్ఐటి కావచ్చు, ఐఐటి కావచ్చు, ఇంజనీరింగ్ లో కావచ్చు, తర్వాత ఎంసెట్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎన్ని ప్లేస్మెంట్స్ మన వాళ్ళు సాధిస్తున్నారు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వ రంగంలో మరి నిర్వహిస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్లలో మరి ఈ ర్యాంకులు రావడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇది కేవలం ఒక మైనార్టీ కోసమే కాకుండా అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సిస్టమ్ లో, ఈసీ వెల్ఫేర్ లో, ఎస్టీ వెల్ఫేర్ లో దాదాపు 1000 అంటే విద్యను అందించినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే సందర్భం మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎక్కడికి పోయినామంటే వేరే రాష్ట్రం నుంచి మీ దగ్గర మీ తెలంగాణ రాష్ట్రంలో ఏదో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నారట, ఎట్లా చేస్తున్నారు, దీని నిర్వహణ ఏంది అని చెప్పేసి వేరే రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి అధ్యయనం చేసి మన స్కూళ్ళకు చూసి మరి మరి అబ్బరపోయేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. వాళ్ళకు ఉండేటువంటి లైబ్రరీ ఫెసిలిటీ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మరి ఇతర మరి ఆ సౌకర్యాలు కావచ్చు, అన్ని సొసైటీలకు కూడా ఒకే రకంగా నిర్వహిస్తూ ఇదొక కాన్సెప్ట్ అంటే